హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ తేజు శశి వ్లాగ్స్ సో నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈరోజు నుంచి అయితే వారాహి అమ్మవారి నవరాత్రులు అనేవి స్టార్ట్ అవుతున్నాయండి సో ఈ రోజు నుంచి మనం కలసం అదంతా పెట్టుకొని ఈ తొమ్మిది రోజులు మంచిగా నిష్టగా చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు సో అలా కుదరని పక్షంలో ఇప్పుడు నేను చెప్పినట్టు కూడా చేసుకోవచ్చు నేను అయితే అలానే చేసుకుంటున్నాను చాలా మంచి ఫలితాలు ఉంటాయి మనము అమ్మవారిని మనం సంకల్పించుకొని మంచిగా మనస్ఫూర్తిగా ప్రార్థించాలే కానీ ఎలాంటి ఎలా పూజ చేసుకున్నా కూడాను ఆవిడ స్వీకరిస్తారు సో నేనైతే ఫస్ట్ మనకి ఇంట్లో వారాహి అమ్మవారి పటము ఉన్నా మనం పెట్టుకోవచ్చు లేదు అంటే ఒక అంటే పటమే ఉండాలి అయ్యో ఇప్పుడు లేదు నేను చేసుకోలేను అని సందేహం వద్దు మనం మనసులో పూజించుకొని మనం మనసులో అమ్మవారిని తలుచుకొని కూడా చేసుకోవచ్చు ఫస్ట్ అయితే నేను గణపతి ప్రార్థన చేసుకున్నానండి ప్రతిదానికి మనం అదే కదా దీపారాధన చేసుకొని గణపతి ప్రార్థన చేసుకున్నాను గణపతి ప్రార్థన చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి నేను ఈ వారాహి ముద్ర ఈ వారాహి అమవారి ముద్ర ఇలా వేసుకోవాలండి సో ఇది ఫస్ట్ కుడి కుడి చేతి వట్టనవేలుని ఎడమ చేతి చూపుడు వేలికి ఆనిచ్చాలి ఆనిచ్చి మిగతా వేలన్నీ కూడాను ఇట్లా మడవాలి అలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకి బొటన్ వేలు అనేది కూడా మిగులుతుంది కదా దాన్ని ఇలా లోపల వైపుకి పెట్టేసేయాలండి సో ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది క్లియర్గాను నేను ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను చూసి ఆ ముద్ర వేసుకొని మనము ఒక మంత్రం అనేది జపించాలండి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఒక ఐదు నిమిషాల పాటు ఈ ముద్రను ఉంచుకొని మనము ఆ మంత్రాన్ని జపించాలి అదే ఘోషం వజ్ర ఘోషం వజ్ర వజ్ర ఘోషం సో ఇది మనము ఎన్నిసార్లు చెప్పుకోగలిగితే అన్నిసార్లు అనుకొని అమ్మవారిని మనస్ఫూర్తిగా మనము పూజించాలండి సో అలా అనుకున్న తర్వాత మొత్తము అనుకున్న తర్వాత మనము వారాహి స్తోత్రం ఉంటుందండి అది కూడా చదువుకోవాలి వారాహి స్తోత్రం చదువుకుంటే ఇంకా చాలా చాలా మంచిది అనమాట సో ఇంకా మిగతా అవన్నీ మనము నైవేద్యము హారతి ఇవన్నీ మామూలుగానే ఉంటాయి కానీ ఈ పర్టికులర్గా వారాహి అమ్మవార్థతి ఈ ముద్ర వేసుకొని ఐదు నిమిషాలు ఇందాక చెప్పిన వజ్రఘోషం అనేది అనుకుంటూ తర్వాత వారాహి స్తోత్రం అనేది చదువుకోవాలి ఇలా చేస్తే చాలా మంచిది చాలా ఇలా మంచిగా మనస్ఫూర్తిగా పూజించుకొని చేసుకోవచ్చండి సో ఇది అందరూ తప్పకుండా చేసుకుంటారని ఆశిస్తున్నాను ఇది నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానండి మనం పూజ చేసుకోవాలి అనుకొని కానీ టైం లేక చేయలేకపోతున్నామో అని బాధపడే వాళ్ళు ఇలా చేసుకున్నా కూడా మంచి ఫలితాలు ఉంటాయని చెప్తున్నాను నేను సో ఇదండి ఇవాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నా వీడియో అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి